నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సైదాపురం మండలం పిల్లాగని గుక్కెడి నీళ్లు ఇవ్వటంలోనూ తిరుమెర్ల పంచాయతీ విఫలం చెందిందని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 అడుగుల లోతులో కొన్ని ఇళ్లలోకి వరద చేరింది. సిమెంట్ రోడ్లకు నీరు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేయకపోవటం, వర్షం పడ్డా వరద అంతా ఇళ్లలోకి చేరుతుందని, దీంతో వరద నీళ్లలో కాపురాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా తాగేందుకు కూడా నీళ్లు రాక గెలిచాక తిరుమెర్ల పంచాయతీ పాలకులు తమను ఈ భారీ వర్షాలు కష్టకాలంలోను తమ బాధలను పట్టించుకోవటలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ఈ వాటం ఎల్లవలు వస్తా ఉండా, నీళ్ళు మొరకైపోయా, కాలువలు తీసే దిక్కు లేకపోయా, తాగేదానికి నీళ్లు లేకపోయా, ఎలా లేక నీళ్లు వచ్చిండా, బురదలు నీళ్లు అయిపోయా. మేము ఏమి నీళ్లు తాగుండాలి, ఇక్కడ ఏం తిని ఉండాలి, మేము నేలలు ముడుగు నేలల్లో కాలువలు తీసే దిక్కే లేకపోయా, జీవులు పంపించేవాళ్ళు లేకపోయారు, అడిగితే కోపాలు వస్తుండే, ఏం చేయాలి మేము, మాకు మగ దిక్కు లేకపోయా, ఇక్కడ ఎవరైనా సహాయం చేసేదానికి కాలువలు తీస్తే గొడవలు పెట్టుకుంటుంటారు, మా ఇళ్ల మీదకి నీళ్లు వస్తున్నాయని, మేము ఏం చెయ్యాలి, మాకు కాలువలు కావాలా, తాగేదానికి నీళ్లు కావాలా, మా ఇళ్ళ లేక నీళ్లు వచ్చి మునిగిపోయాను, ఇళ్ళ చూడండి వచ్చి ఇట్లా ఉండే నీళ్ళ ఎల్ల కాలమా, వాళ్ళు వచ్చేసల్లా ఇదే గొడవలు మాకు. అందరికి అధికారులు అందరికి నమస్కారాలు. మా పిల్లాగేండ్లో అసలు ఇంతవరకు అధికారులు ఆ రోజు వచ్చి ఓట్లు వేసుకోకున్నారు, కానీ ఇప్పటికి మా మొక్కలు చూసిందే లేదు. ప్రెసిడెంట్ ఉన్నాడే కానీ మేము ఉన్నామా లేదని కూడా పట్టించుకోలే. ఇళ్ళలోకి ప్రతి ఒక్కరి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చాయి, తాగే నీళ్ళు అనుకోండి, ఊరేం పట్టించుకోవట్లేదు. ఎవరైనా దాతలు ఉంటే మమ్మల్ని వచ్చి గెలిచిన వాళ్ళు మాకు రోడ్లు వేస్తామన్నారు, రోడ్లు ఈదల్లో నీళ్ళు నడవలేకున్నాము, గారి పడిపోతున్నాము, తాగలేము, ఇళ్ళల్లో లేకున్నాము, సర్దుబాటు లేవు, ఇక్కడ తెలుసుకోలేకున్నాము, నీళ్లు లే, అన్నం లే, ఏమి లే, ఇళ్ళల్లో అసలు ఉండలేక బయట 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 జరుగుతున్నాము, ఏడ కూలిపోతుంది ఇల్లు కూలిపోతాయి. పోటింపులు పెట్టుకొని ఇల్లంతా ఊడిపో, అన్నం ఏం చేస్తున్నావు, వండుకుంటున్నావా? గ్యాస్ కూడా అయిపోయిందమ్మా, గ్యాస్ కూడా అయిపోయింది, పక్క ఇంట్లో తీసుకుంటున్నా. ఎవరు రాలా, ఎవరు నాయకులు ఎవరు రాలా మీ కాడికి? ఎవరు రాలేదు నాయన, ఎవరు రాలా, వచ్చేసుకోవాలి చూడమ్మా. ఏదో ఒక పుణ్యం పెట్టుకోవాలి నాయన.